హాయ్ ఫ్రెండ్స్, యమ్మీగా ఉండే కొబ్బరన్నం ఎలా చేయాలో తయారు చేద్దాం రండి. ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని 2 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. కొంచెం వేడవగానే కాగంగానే ఇప్పుడు 2 టీ స్పూన్లు జీడిపప్పు వేస్తున్నాను నేను. జీడిపప్పు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించండి. జీడిపప్పు వేగిపోయింది, ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, బాగుంటుంది అప్పుడు రుచి చాలా. 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను అండి. ఇవి వేగేదాకా బాగా వేయించుకోండి, చాలా బాగుంటుందండి ఈ రైస్. ఇప్పుడు వేగిపోయింది, నేను వేసుకుంటున్న 2 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, ఇవి కూడా వేగాక చిట్పట్లు ఆడాక కరివేపాకు ఇప్పుడు నేను వేస్తున్నాను. తిరమూత బాగా వేగిపోయింది, ఇప్పుడు నేను వేస్తున్నాను 1/2 కప్పు తురిమిన కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. ఇది కొంచెం వేయించాలి, పచ్చిగా తింటే బాగుండదు ఎందుకంటే గొంతుకి పట్టేస్తుందండి గొంతులో. సో కొంచెం వేయించుకోండి, కాస్త రంగు మారేదాకా, అప్పుడు రుచి బాగుంటుంది, తొందరగా అరుగుతుంది, మీకు గొంతుకు అడ్డం పడదు. ఇప్పుడు నేను వేస్తున్నా కాస్త ఉప్పు, రుచి తగినంత. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నా అండి, దీంతోనే రుచి వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందా అని. ఈ ఉప్పు మిరియాల పొడి అంతా కలిసేలాగా కలిగి తిప్పుకుని ఇప్పుడు నేను వేస్తున్నాను 1.5 కప్పు ఉడికిచ్చిన అన్నం. ఈ అన్నం వేసి బాగా కలిపేసి దింపేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది మన కొబ్బరన్నం. ఎంతో సింపుల్, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసాము, కూర అక్కర్లేదు. పప్పు, పులుసు ఏ ఉంటే అది, ఏ కూర అయినా పర్లేదు తినొచ్చు నంచుకుని, లేకపోతే అసలు ఏం లేకపోయినా పర్లేదు ఉత్తగా అలా తినొచ్చు. ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. బాగా కలిసేదాకా తిరమూత అన్నంలో. ఇప్పుడు చూడండి వేడి వేడి కొబ్బరన్నం రెడీ అయిపోయింది మనకి, ఎంత యమ్మీగా టేస్టీగా రుచిగా ఉంటుందో మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా.